హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ అనేది కీలక గుర్తింపుగా మారిపోయింది. మొబైల్ నంబర్ నుండి పాన్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ ఖాతా మరియు డ్రైవింగ్ లైసెన్స్తో సహా ఇంకా ఎన్నో సేవలకు ఆధార్ తప్పనిసరి చేశారు. సో ఇవాళ ఈ వీడియోలో ఆధార్ కార్డుపై వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. సరిగా టాపిక్లోకి వచ్చినట్లయితే, తాజా రిపోర్ట్ల ప్రకారం UIDAI మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ లింక్ చేయడం తప్పనిసరి చేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ కార్డ్ లింక్ చేయడం వల్ల నకిలీ డ్రైవింగ్ లైసెన్స్లకు చెక్ పెట్టడానికి, అలాగే యాక్సిడెంట్ కేసులను త్వరగా విచారణ జరపడానికి సులువుగా చేస్తుంది. ఈ రోజుటి ఈ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కార్డ్ని లింక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ హోమ్ పేజీలో ఎడమ వైపున ఆధార్ నంబర్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఆధార్ నంబర్ ఎంట్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ డీటెయిల్స్ ఎంట్రీ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సెర్చ్ ఎలిమెంట్ బాక్స్ లో రిజిస్ట్రేషన్ నంబర్ లేదా లైసెన్స్ ఆప్షన్ ఒక దానిని ఎంచుకోవాలి. ఎంచుకున్నాక రిజిస్ట్రేషన్ నంబర్ బాక్స్ లో డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ తో పాటు క్రింద వైపున ఆధార్ మరియు మొబైల్ నంబర్ కాలం కనిపిస్తుంది. ఇక్కడ 12 అంకెల ఆధార్ నంబర్ మరియు 10 అంకెల మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్తో లింక్ ఉన్న మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్ నంబర్కు వచ్చిన 4 అంకెల వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేంజెస్ అనే ఆప్షన్ నొక్కగానే మీ ఆధార్ నంబర్ డ్రైవింగ్ లైసెన్స్తో 24 గంటల్లోగా లింక్ అయిపోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మీ డ్రైవింగ్ లైసెన్స్ని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.